viewers, welcome to my channel. viewers, Bajaj Finserv app use chesi manam loan anedi ee vidhanga apply cheyali anedi ee video lo explain chestanu. So daniki meeru mee mobile lo Bajaj Finserv app anedi install cheskovalsi untundi. మీ మొబైల్లో ప్లేస్టోర్లోకి వెళ్ళి బజాజ్ ఫిన్సర్వ్ అనే యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోండి. లేదంటే నేను కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ అనేది ఇస్తాను. డిస్క్రిప్షన్ ద్వారా లింక్ క్లిక్ చేసి మీరు అట్లా బజాజ్ ఫిన్సర్వ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ముందుగా మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళండి. ప్లేస్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్నాను, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ప్లేస్టోర్ ఇలా సెర్చ్ చేయండి బజాజ్ ఫిన్సర్వ్ యాప్ అని. ఇలా సెర్చ్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ సింబల్తో కనబడుతుంది చూసారా, పి ఇలా వస్తుంది యాప్. ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఈ విధంగా ఐకాన్ కనబడుతుంది. సో ఇక్కడ ఈ యాప్ని క్లిక్ చేయండి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏమడుగుతుందంటే, దీంట్లో పెద్దగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఏంటంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే ఇక్కడ క్లిక్ చేయండి, లేదా న్యూ కస్టమర్ అయితే ఇది క్లిక్ చేయండి. ఇక్కడ సాలరీడా సెల్ఫ్ ఎంప్లాయ్ అడుగుతుంది. మీ టైప్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను సాలరీడ్ కాబట్టి నేను సాలరీడ్ క్లిక్ చేస్తున్నాను. నేను సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసారా, ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి. లోన్స్ అనేది మీకు ఏ విధమైన లోన్ కావాలి, పర్సనల్ లోనా, హోమ్ లోనా, ఫిక్స్డ్ డిపాజిటా, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. బట్ ఇప్పుడు నేను ఏంటంటే పర్సనల్ లోన్ అప్లై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి కింద లోన్ అప్ టు మనం ఎంతవరకు తీసుకోవచ్చు, 2,50,000 వరకు. ఇక్కడ చూడండి 25 lakhs వరకు మనం ఇక్కడ పర్సనల్ లోన్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ దీనికి సంబంధించిన పర్సనల్ లోన్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కింద సి డీటెయిల్స్ అని ఉన్నది కదా, సి డీటెయిల్స్ పైన ప్రెస్ చేయండి. లోన్కు సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫుల్ ఇక్కడ మనం చూడొచ్చు. ఇదేంటంటే మనకు దాని ఈఎంఐ ఎంత పడుతుంది అండ్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏ విధంగా ఉంటున్నది అనేది ఇక్కడ క్లియర్గా మనం రీడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులోకి వచ్చేసి సి డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ సి డీటెయిల్స్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేసి ఈ లోన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేది చదువుకోవచ్చు. చదువుకున్న తర్వాత మీరు అప్లై చేసుకో మీకు నచ్చితేనే. సో ఇక్కడ అప్లై నౌ అని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఒక ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ ఏముంటుందంటే సాలరీడ్ అయితే సాలరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫామ్ ఫిల్అప్ ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేయండి, కింద మొబైల్ నెంబర్ ఇవ్వండి, కరెంట్ రెసిడెన్స్ పిన్ కోడ్ మీరు ఉండే పిన్ కోడ్ ఏరియా పిన్ కోడ్ ఇవ్వండి, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఇచ్చేయండి, కంపెనీ నేమ్ మీరు ప్రజెంట్ సాలరీ ఎంప్లాయ్ అని మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, సాలరీ ఎంప్లాయిడ్ కాబట్టి ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారో కంపెనీ నేమ్ ఇచ్చేయండి, మీ మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఇక్కడ నెట్ మంత్లీ సాలరీ ఎంత వస్తుంది అనేది ఇక్కడ టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రెస్ చేయండి. నేను ఆల్రెడీ ఒకసారి నేను ఇది రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకసారి నేను ఫామ్ అనేది ఫిల్ చేస్తాను. ఫిల్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్కి మూవ్ అవుదాం. సో ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ మనం టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ వర్క్ ఈమెయిల్ అడ్రస్, మీ ప్రజెంట్ ఎంప్లాయర్ కాబట్టి మీరు సాలరీడ్ కాబట్టి మీ వర్క్కి సంబంధించిన ఏదో ఒక ఈమెయిల్ అడ్రస్ ఉంటుందిగా, ఆ ఈమెయిల్ అడ్రస్ ఇక్కడ ఇచ్చేయాలి. తర్వాత మీ కంపెనీలో డెసిగ్నేషన్ ఏంటి, ఆ డెసిగ్నేషన్ ఇక్కడ ఇచ్చేయండి అండ్ పాన్ నెంబర్ ఇచ్చేయండి. పాన్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత కింద సెలెక్ట్ మార్షల్ స్టేటస్ మీరు సింగిలా లేదా మ్యారీడా అన్మ్యారీడా ఇక్కడ ఇచ్చేయండి. అండ్ రెసిడెన్షియల్ టైప్ అనేది ఇక్కడ మీరు మీ ఓన్ హౌసా లేదా రెంట్కుంటున్నారా ఇక్కడ క్లియర్గా ఉంది. ఇది కూడా ఒకసారి మనం ఫిల్ చేసేద్దాం. ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ స్టెప్ ఉంటుంది. ఆ నెక్స్ట్ స్టెప్ వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మనకు మనీ అనేది డైరెక్ట్ క్రెడిట్ అయిపోతుంది. సో ఇది కూడా నేను ఫిల్ చేస్తాను. సో ఇక్కడ ఫిల్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ అనేది హైలైట్ అయింది. నేను నెక్స్ట్ ఆప్షన్ ప్రెస్ చేశాను, అది నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, టైం ఫర్ కన్ఫర్మేషన్ ఎన్సీ యువర్ కరెంట్ రిజిస్ట్రేషన్ పిన్ కోడ్. ఏదైతే మనం డాటా అనేది ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అనేది ఇచ్చామో అది ఎన్ష్యూర్ చేసుకోమంటుంది. ఒకసారి రివ్యూ చేసుకుందాం మనం ఇచ్చిన అడ్రస్ కరెక్టా కాదన్నది. ఇక్కడ కన్ఫర్మ్ అని ప్రెస్ చేయాలి. కన్ఫర్మ్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ కింద ఫుల్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అని ఉంది కదా, ఇక్కడ కన్ఫర్మ్ అని ప్రెస్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఏంటంటే నెక్స్ట్ పేజ్లో కొన్ని మీ లోన్ అనేది ఎంత కావాలి అండ్ ఏ డేట్లో కావాలి, ఏ డేట్లో మీ బ్యాంక్ అకౌంట్కి అనేది క్రెడిట్ అవ్వాలి అండ్ బ్యాంక్ డీటెయిల్స్ ఈ ఐఎఫ్ఎస్ కొన్ని డీటెయిల్స్ అనేది ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీ కింద క్రెడిట్ నౌ అనే ఆప్షన్ వస్తుంది. క్రెడిట్ నౌ అని ప్రెస్ చేస్తే ఈ మీకు కావాల్సిన మీరు చూస్ చేసుకున్న అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకు ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేకుండా ఇన్స్టాంట్గా మనకు 3-4 మినిట్స్లో సింపుల్గా మనకు కావాల్సిన ఎంత అమౌంట్ కావాలనుకుంటే 25 lakhs అప్ టు 25 lakhs వరకు పర్సనల్ లోన్ అని ఇస్తున్నారు. 25 lakhs వరకు మీ ఇస్తున్నారు కాబట్టి మీరు కావాల్సిన అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్ ఈ బజాజ్ ఫిన్సర్వ్ ద్వారా మనం లోన్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.